రాష్ట్ర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ప్రణాళిక తెలంగాణ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు అలాగే మాజీ మన యొక్క ఐఏఎస్ అధికారి వార్కతా గారు ఈ యొక్క సంస్థల యొక్క నిర్వాహకులు శ్రీ నరసింహరావు గారు చంద విజయ్ కుమార్ గారు ఉపేంద్ర శాస్త్రి గారు ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చిన యొక్క అనేక మంది వరంగల్ పుర ప్రముఖులు అనేక మంది నాకు చిరా పరిచితులు కూడా నా ముందు కనబడుతూ ఉన్నారు. వివిధ రాజకీయ రంగంలో, విద్యారంగంలో, వైద్య రంగంలో, సామాజిక రంగంలో పనిచేసిన అనేక మంది పెద్దలు ఇవాళ ఈ సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇవాళ కొద్ది కార్యక్రమాలు ఒత్తిడి ఉంది, మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి, మళ్ళా తిరిగి వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సంస్థ గురించి నేను గతంలో విన్నాను, ఆ తర్వాత శ్రీ పద్మనాభ ప్రకాష్ గారు కలిసి నాకు మరింత సౌకర్యంగా దాని గురించి వివరించారు. ఆ తర్వాత నిర్వాహకులు వచ్చి నన్ను పిలిచినప్పుడు తప్పనిసరిగా వస్తాను, కానీ ఎప్పుడు వస్తానని నేను చెప్పలేను, ఎందుకంటే కార్యక్రమాలను బట్టి, దాంతోపాటు పార్లమెంట్ సమావేశాలను బట్టి, రెండవది హెలికాప్టర్ సౌకర్యాన్ని బట్టి కూడా ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల కొంత ఆలస్యమైంది, కానీ మనసులో నాకు తప్పనిసరిగా రావాలి ఈ కార్యక్రమానికి అనేది మనసులో మొదటించుకుంది. ఇక నాగరావు గారు చెప్పినట్టుగా నాకు వరంగల్ పైన ప్రేమ ఉంది. చిన్నప్పుడు నేను విద్యార్థి దశ నుంచి, రాజకీయ దశ నుంచి అనేక పర్యాయాలు ఈ ప్రాంతానికి, నగరానికి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి తరచుగా వస్తూ ఉండేవాడిని. అందువల్ల కొంత అనుబంధం కూడా ఉంది. దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైంది, శ్రీ చందా కాంతయ్య గారు ఆ రోజుల్లో విద్యా అభివృద్ధి కోసం, తన చుట్టూ ఉన్న ఈ సమాజం యొక్క ప్రగతి కోసం, తన భవిష్యత్తు బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఎంతో పెద్ద మనసుతో ఊరి విరాళాన్ని ఇవ్వడమే కాకుండా తనకుండే యొక్క భూములు ఇవ్వడం, విరాళాన్ని ఇవ్వడం, ప్రోత్సహించడం ఏదైతే ఉందో అది మనందరికి కూడా చిరస్మరణీయమైంది, ఆదర్శప్రాయమైంది. అందుకని అలాంటి మహావ్యక్తి స్థాపించిన యొక్క ఈ విద్యా సంస్థల యొక్క 75వ సంవత్సర వార్షికోత్సవంలో తప్పనిసరిగా పాల్గొని ఒక అందరికి కూడా ఒక సందేశాన్ని, వారి జీవితంలో వారు చేసిన పనులను గుర్తు చేయడం మంచిదనే ఉద్దేశంతో నేను తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పాను. వాళ్ళు వచ్చాను కూడా. నేను విద్యార్థి దశలో తిరిగేటప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా సీకేఎం వరంగల్ అంటే సీకేఎం ఆ రోజుల్లో కూడా. ఆ తర్వాత మిగతా విద్యా సంస్థలు చాలా వచ్చాయి. చందయ్య కాంతయ్య గారు మరొక ప్రత్యేక కారణం ఏంటంటే, నాకు తెలుగు భాష మీద మక్కువ ఎక్కువ, అందరికీ ఉండాలి తెలుగు వాళ్ళందరికీ. ఆ రోజు పరిపాలకులు తెలుగు భాషను ప్రోత్సహించకుండా తన భాషను మిగతా వాళ్ళపై రుద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని ఆ రోజుల్లో పాలకుడిని కూడా కాదని ఒప్పించి, మెప్పించి, ఎదిరించి తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగించి ఈ విద్యా సంస్థను పెట్టడం అవుతుందో చాలా అద్భుతమైన విషయం. అందుకే నేను వారికి, వారి యొక్క స్మృతికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాను. కాకతీయుల సుపరిపాలనకు కేంద్రమైన ఓరుగలుకు రావడం, ఇక్కడ గడ్డపై జరిగే కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మొదటి నుంచి విద్య, సాహిత్య, సాంస్కృతిక, వ్యవసాయిక కేంద్రంగా ఓరుగల్లు ప్రభాసింది. ఇప్పటికీ వరంగల్ నగరం సాహిత్య సాంస్కృతిక వృద్ధికి చిరునామాగా మిగిలిపోయిందనడంలో సందేహం లేదు. దాన్ని ఇంకా అదే విధంగా కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ తెలంగాణ చరిత్రలో ఓరుగల్లుకి, ఈ వరంగల్లుకి అన్నిటికన్నా చాలా పెద్ద ప్రాశస్త్యం ఉంది. ఆ ప్రాశస్త్యం కొనసాగాలంటే పాత వాడిని నెమరు వేసుకోవడమే కాదు, మనము ఈ విధంగా ఈ సాహిత్యాన్ని,
ఈ సాంస్కృతిక రంగాన్ని కూడా చురుకుగా నడిపించాల్సిన కర్తవ్యం ఇక్కడ ప్రజల పైన ఉంది, యువత పైన ఉంది. శ్రీ దాశరథి రంగాచార్యులు, వానమలై వరదాచార్యులు, కాళోజీ సోదరులైన రామేశ్వరరావు మరియు నారాయణరావు, బహుభాషా కోవిందులు, భారత ఆర్థికాభివృద్ధికి బీజాలు వేసిన మాజీ ప్రధాన మంత్రి శ్రీ పావులపర్తి నరసింహరావు లాంటి వివిధ రంగాల్లోని శిఖర సమానులకు ఓరుగనుతో ప్రత్యక్ష సంబంధాలు ఉండడం వరంగల్ వాసులతో పాటు తెలంగాణ ప్రజలకు గర్వ కారణం అని చెప్పని మీ అందరికీ నేను మనజేస్తున్నాను. ఆచార్య జయశంకర్ గారు నాకు ఆ రోజుల్లో గుర్తుంది. ఆచార్య విశ్వనాథ్ గారు విద్యార్థి దశలో మాకు విద్యార్థి ఉద్యమాలకు ఏబీవీపీకి ఆ రోజు ఆయన నాయకత్వం వహించాడు. అనేక మంది విద్యారంగంలో తమ వంతు కృషి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి స్ఫూర్తిని మనం అందించుకొని ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇక్కడ సాంస్కృతిక వారసత్వం కూడా ఘనమైనదే. ప్రఖ్యాతిగాంచిన ఓరుగల్లు కిలాతో పాటు 1000 స్తంభాల గుడి, రామప్ప మరియు లక్నవరం పాకాల వంటి అతి పెద్ద చెరువులతో వరంగల్ నగరానికి ఇవన్నీ కూడా కంఠాభరణం లాంటివి. ఈ చెరువులను ఈ దొరువులను మనం కాపాడుకోవచ్చు. వాటిని ఆక్రమణ గురి కాకుండా చూసుకోవడం మనందరి యొక్క కర్తవ్యం అని చెప్పి మేము అందరికీ కూడా మనజేస్తా ఉన్నాం. ఎందుకంటే చెరువు నీరు అది మన జీవన విధానానికి అన్నిటికన్నా ఆయువు పట్టు లాంటిది. అందుకే మన పెద్దవాళ్ళు పాత రోజుల్లో ప్రతి ఊర్లో చెరువులు ఉండేవి, దొరువులు ఉండేవి. ప్రతి కులాల వాళ్ళకు కూడా వాళ్ళ పురావృత్తి అతను సాధించుకోవాలంటే దానికి కూడా సపరేట్ చెరువు ఏర్పాటు చేశారు. పశువుల నీళ్లకు చెరువులు సపరేట్గా ఉండేవి. అవన్నీ కూడా కాలక్రమంలో మనం అవన్నీ చెరువులన్నీ దొరువులన్నీ అన్నీ చాలా వరకు ముగించాము. దురదృష్టమైంది. ఇప్పుడు మళ్ళా నీటి ప్రాధాన్యతను గుర్తించి మళ్ళా చెరువులు, మళ్ళా మనం అంతా చెక్ డ్యాములు, లేకపోతే మనం ప్రాజెక్టు వీటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ నాకు అందుకే నిన్న కూడా చెప్పాను, నేను తెలంగాణ ప్రభుత్వం ఈ నీటి పారుదల రంగంలో చేపట్టిన చర్యలు ఏవైతున్నాయో ఇవి చాలా అభినందించదగినట్టుగా చర్యలు. ఎందుకంటే మనది వ్యవసాయక దేశం, మన వ్యవసాయక రాష్ట్రం. ఎన్ని హైదరాబాదులు వచ్చినా కానీ జనం ఊరిలో ఉన్నారు, వ్యవసాయం పైన ఉన్నారు. సో వాళ్ళకి జీవనాధారానికి ముఖ్యమైన కాయపోటీ నీటిని నిల్వ ఉంచుకుంటే మొత్తం సంపద పెంచుకోవచ్చు, ఆ సంపదని పంచుకోవచ్చు. అందుకని ఈ నీటి పారుదల రంగాన్ని మనం బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది. ఈ ఇంతటి ప్రాశస్త్యం ఉండబట్టే నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఈ వరంగల్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా, దీంతో పాటు హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ పథకం కింద మరియు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పథకాల కింద వీటి అభివృద్ధికి కొంత నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ చేసిన నిధులను స్థానికంగా ఉండేవాడు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించి వాటిని ఉపయోగించుకొని ఈ నగరం యొక్క ప్రాశస్తతను ఇలాగే నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అమీర్ ఖుస్రు, అబ్దున్నా వాసఫ్, మార్కోపోలో వంటి విదేశ యాత్రికుల రచనలో సహితం కాకతీయుల యొక్క వైభవం వాళ్ళు కట్టి పెట్టినట్టుగా మనకి వివరించారు. వ్యవసాయం, కళారంగాలకు వారు కల్పించిన ప్రాధాన్యం కూడా స్పష్టంగా ఆ రచనలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత నిజాం వ్యతిరేక పోరాటంలో గ్రంథాలయ ఉద్యమంలో కీలక ఘట్టాలకు కూడా వరంగల్ వేదిక అయింది. కాకతీయ విశ్వవిద్యాలయంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT, కాకతీయ వైద్య కళాశాల మెడికల్ కాలేజ్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు సైన్స్ వంటి అగ్రశ్రేణి విద్యా సంస్థలతో విద్యా కేంద్రంగా వరంగల్ భాసిల్లుతో ఉంది. మాజీ ప్రధాని నరసింహరావు గారు తనను ఉన్నత విద్యావంతుడిని తీర్చిదిద్దడంలో హన్మకొండలోని మల్టీపర్పస్ ఉన్నత పాఠశాల, సుబేదారిలోని విశ్వవిద్యాలయ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వేసిన పునాదిని చివరి వరకు గుర్తుంచుకున్నారంటే విద్యారంగంలో ఓరుగల్ నగరం పోషించిన పాత్రను మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వరంగల్లో 75 ఏళ్ల క్రితం తెలుగు భాష అభివృద్ధి విద్యావ్యాప్తి లక్ష్యంగా ప్రారంభమైన ఆంధ్ర విద్యాభివృద్ధిని విద్యా సంస్థలు 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం, ఈ సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. నిజాం ఏలుబడిలో ఉర్దూ భాషలోనే విద్యాభ్యాసం ఉండాలని కఠినమైన ఆదేశాలున్న నేపథ్యంలో ఆ రోజు మరి మన అస్తిత్వానికి ప్రతీక అయిన మన మాతృభాష తెలుగులో విద్యా బోధనలు జరిగేట్టుగా చొరవ తీసుకున్న చందా కాంతయ్య గారి యొక్క కృషి ఫలితం ఈ విద్యాలయం. దాని పూర్వాపరాలను కూడా చక్కగా ఇంతకుముందు నివేదిక అర్పించారు.
వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ శ్రద్ధతో చొరవ తీసుకుని వారు చేపట్టిన కృషిని సాగించడం చాలా సంతోషం. వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగు మాధ్యమంలో విద్యా బోధన ద్వారా మాత్రమే వికాసం సాధ్యమవుతుంది. వికాసం ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే వాళ్ళు వాళ్ళ భాషను మర్చిపోకూడదు, ప్రోత్సహించుకోవాలి. అందుకే నేను చెప్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా, ఇప్పుడేదో ఇప్పుడు చెప్తున్నాను కదా, కొంతమంది దాన్ని రాజకీయంగా ముడిపెట్టో ఇది వీళ్ళందరూ రాకముందు నుంచి అంతకు ముందు నుంచి కూడా చెప్తున్నాను. నా ఇష్టమైనది ఏంటంటే నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మాతృమూర్తి, మనకు జన్మనిచ్చిన తల్లిని జన్మలో మర్చిపోకూడదు. మదర్ ఫర్ ఎవర్ రిమంబర్, మదర్ ఇంక్లూడ్స్ ఫాదర్ ఆల్సో. తల్లి అంటే తండ్రి కూడా కదా, ఉమెన్ అంటే WOMAN, మ్యాన్ కూడా ఉన్నాడు మనం కలిస్తేనే కదా, కలయికతోనే కదా ప్రకృతి. రెండు జన్మభూమి, నువ్వు పుట్టిన ఊరిని జన్మనిచ్చిన తల్లిని పుట్టిన ఊరిని మర్చిపోకూడదు. నువ్వు రేపు పెద్దవాడి అయినా, ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళయ్యారు, ఇంకొంతమంది ఇప్పుడు చదివే పిల్లలు ఇంకా పెద్దవాళ్ళే విదేశాలకు కూడా వెళ్ళాలనుకోవచ్చు. నేను చెప్తున్నాను వాళ్ళందరూ వెళ్ళదలుచుకుంటూ వెళ్ళండి, ఇంతకుముందు వద్దనేవాడిని నేను, కానీ ఇప్పుడు వెళ్ళమంటున్నాను. జనాభా తగినంత ఉన్నారు ఇక్కడ, పోండి, బట్ గో ల్యాండ్ ల్యాండ్ అండ్ రిటర్న్, అలా తిరిగి వచ్చి మీ దేశానికి మీ సమాజానికి సేవ చేయండి. మూడు మాతృభాష, మాతృగర్భం నుంచి వచ్చిన భాష అయితుందో, అది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, భోజ్పురి, డోగ్రీ, కశ్మీరీ, ఉర్దూ, ఏదైనా కావచ్చు, మాతృగర్భం నుంచి వచ్చిన భాషను మర్చిపోకూడదు. ఇంట్లో వీధిలో అందరము మన భాషలోనే మాడుకోవాలి. భాష రాని పరాయి వాడితో పరాయి భాషలో మాట్లాడు. ఈ దురదృష్టం నిజంగా మనకి పాశ్చాత్య వ్యామోహం పెరిగిపోయి విదేశీయుల ఆక్రమణ తర్వాత మన మాతృభాష నిరాదరణకు గురైంది వాళ్ళ పాలకుల ద్వారా. కానీ మనం కూడా మన మనస్తత్వంలో కూడా ఇంగ్లీష్ చదువుకుంటే కానీ పైకి వెళ్ళము అని ఆ మధ్య ఒక నేను ఉపన్యాసం చెప్పింది, సార్ అంత బాగానే ఉంది కానీ పైకి పోవాలంటే ఇంగ్లీష్ రావాలి సార్ అన్నాడు. నేను నవ్వుతూ చెప్పాను, పైకి పోవాలంటే నేను దేవుడితో మాడనే ఆయన చెప్పాడు, పైకి రావాలంటే భాషతో ఏమి సంబంధం లేదు, నీ ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతావు భాషతో. అంటే కాదు సార్, పైకి వెళ్ళాలి, నాకు అర్థమైంది, నేను కావాలని చెప్పాను అతనికి. పైకి వెళ్ళాలంటే ఏం తయారండి? రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ప్రస్తుతం ఏ భాషలో చదువుకున్నాడు, ఏ కాన్వెంట్కి వెళ్ళాడు, వెళ్ళదా రాష్ట్రపతి అయినా? భారత ఉపరాష్ట్రపతి పల్లెటూరులో వీధి బళ్ళు చదువుకున్నాను నేను, ఉపరాష్ట్రపతి. భారత ప్రధానమంత్రి ప్రపంచంలో ఇవాళ పేరునికైనా మాధ్యమాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన భారత ప్రధానమంత్రి కాన్వెంట్ ముఖం కూడా చూడలా, మేము పోరా ఆయన చూడడం కూడా చూడలేదు, ప్రధానమంత్రి అయిపోయాడు. అబ్దుల్ కలాం గారు చెప్పాడు, నేను చిన్నప్పుడు మాతృభాష వీధి పడి చదువుకున్నానని. సో దానికి దీనికి సంబంధమే. మనందరూ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మీకు తెలుసు కదా, తెలుగుని ఎట్లా అభిమానిస్తాడు, ప్రోత్సహిస్తున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇతర భాషలు నేర్చుకోకూడదు, ఎన్ని భాషలు వినితే అన్ని భాషలు నేర్చుకో, తప్పేం లేదు. బహుభాషా కోవిదుడుగా, కానీ అసలు భాష అమ్మ భాష మర్చిపోవద్దు. అందుకే నేను అందరికి అర్థమయ్యేది చెప్తా ఉంటాను, మామూలుగా సులభంగా అర్థంగా ఉంటాను, అది ఒక అలవాటు. ప్రతి ఒక్కటి సులభంగా అర్థమయ్యేదానికి సాదా సీదాగా మామూలు జనం భాషలో మాట్లాడడం. మాతృభాష కళ్ళ లాంటిది, పరాయ భాష కళ్ళొద్దాలి లాంటిది. కళ్ళుంటే కళ్ళొద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేదేమనుకోండి, నువ్వు రెబాన్ రాసి పెట్టినా జుబాన్ నుంచి బయటకు ఏం రాదు. ఎందుకంటే ఉండాలి, అసలు ఉండాలి కదా. అందుకని మాతృభాష ప్రాధాన్యత అలాంటిది. ఇంట్లో కూడా అందుకే పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళు చాలా ఉందని వాళ్ళ పెద్దవాళ్ళందరినీ నాకు కోరుకుంటే పిల్లల్ని వచ్చి చెప్పండి, మనమే చేస్తున్నాం పిల్లలందరినీ, ఆయన మమ్మీ అను, డాడీ అను, ఎందుకు అమ్మా అంటే అంతరాళం చూస్తుంది, మమ్మీ అంటే కూతురు చూస్తుంది. ఒకసారి ఇంటికి పోయి రాత్రి పూట కావాలంటే ట్రై చేస్తాం. ఈ జబ్బు దీన్ని ఎంత తొందరగా మనం వదిలించుకుంటే అంత మంచిది. అలాంటే మీరు ఇంగ్లీష్ చదువుద్దని ఎవరు చెప్పారు? ఇంగ్లీష్ చదువుకోండి, ప్రైవేట్ నేర్చుకోండి, చైనీస్ చదువుకోండి, రష్యన్ చదువుకోండి, ఫ్రెంచ్ చదువుకోండి, జర్మన్ చదువుకోండి, పర్షియన్ చదువుకోండి, ఎన్నైనా చదువుకోండి, కానీ అసలు భాషను మర్చిపోవద్దు. కాళోజీ గారు ఆ రోజు ఎవరు చెప్పినట్టున్నారు, తెలుగు దేశమున పుట్టి
తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం. తెలుగుదేశంలో పుట్టి సకిరించు తెలుగు రాదంటూ సకిరించు ఆంధ్రుడా చావా ఎందుకురా అని ఇక్కడ పుట్టి తెలుగు రాదు నాకు అని చెప్పాల్సిన కర్మ ఎందుకు వచ్చిందా? ఆ రోజున కవులు నిర్మోహటంగా గట్టిగా చొరకలు అంటించేవాడు, ఇప్పుడు భయం అంటిస్తే ఇంకేమైనా మళ్ళీ అంటిస్తారేమో అని చెప్పాడు అనమాట. ఆంధ్రదేశంలో పుట్టి ఆంధ్రము రాదంచు సకిరించు ఆంధ్రుడా చావ ఎందుకు రాని. సకిరించడం అంటే మీకు తెలుసు పశువులు సకిరిస్తాయి మామూలుగా. సో భాష యొక్క ప్రాధాన్యం మనం గుర్తుపెట్టుకోవాలి. మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలి. ఆ తర్వాత ఉన్నతం పోయే కొద్ది నిదానంగా మిగతా భాషల్లో నేర్చుకోవచ్చు, తప్పు లేదు. నేను మొన్న మాతృభాష దినోత్సవం నిలగాక మొన్న ఆ సందర్భం కూడా చెప్పాను, అందరి ముందు మాతృభాష. దీనికి మార్గం ఒకటే ఏంటంటే ఉద్యోగానికి భాష అధ్యయనానికి ముడిపెట్టాలి, అప్పుడు నేర్చుకుంటారు అందరు. ఇంగ్లీష్ మీద ప్రేమతో కాదు, ఇంగ్లీష్ చదువుకుంటే పెద్ద ఉద్యోగం అవుతుందేమో అని. ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళు వంట రోజు ఉద్యోగం రావాలి, నీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలని పెట్టాను, అందుకని మనకి ఇది వచ్చింది. అందుకని నేనేమంటున్నానంటే అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఆల్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మేక్ ఇట్ మ్యాండేటరీ దట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎ స్టేట్ యూ మస్ట్ లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్, బేసిక్ లాంగ్వేజ్. పరిపాలనా భాషగా మాతృభాష ఉండాలా, ప్రదేశం గుర్తించిన భాష ఉండాలా, పరిపాలనా భాష మేక్ ఇట్ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్. నేను ఆటోమేటిక్ అందరు నేర్చుకుంటాను, ప్రోత్సహించండి. దాంతోపాటు ఇతర భాషలు వస్తే ఎన్ని భాషలు వస్తే అంత మంచి దానికి అభ్యర్థులు లేదు, నేర్పించే దానికోసం కూడా ప్రయత్నం చేయాలి. ఇంగ్లీష్ మీడియం కూడా కొనసాగించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియం రెండు కొనసాగిస్తుంది కదా. నాకు మధ్య కల్వకుర్తి నుంచి కొంతమంది విద్యార్థులు వచ్చారు, విద్యార్థులు రెండు భాషల్లో చదివేవాడు, రెండు మాధ్యమాలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు పిల్లలు, చూస్తే ముచ్చటేస్తారు. అందుకని మనం మన పిల్లలను ప్రాథమిక విద్య మాతృభాషలో జరిగేట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. భాష భావనలు వేరువేరుగా చూడలేము, కేవలం భాష భావన ఏకసాధి చెల్తాయి. సర్దార్ పటేల్ గారి గురించి చదువుతుంటే ఈ మధ్య ఒక ఆణిముత్యం లాంటి మాట చెప్పాడు ఆయన 1946 నాగపూర్ యూనివర్సిటీలో 1946లో ఏం చెప్పాడు తెలుసా? పిల్లలు వాళ్ళ మాతృభాష చదువుకోవాలా, ఇతర భాషలో చదువుకునేటప్పుడు వాళ్ళకి భాష నేర్చుకోవడానికే సమయం అయిపోద్దయ్యా, భావన అర్థం చేసుకోవడానికి సమయం ఉండదు. దే విల్ ఫస్ట్ దే హ్యావ్ టు స్టడీ లాంగ్వేజ్ దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు స్టడీ సబ్జెక్ట్ అని చాలా సాధారణ విషయం. అందుకని పిల్లలను ఆ చిన్న వయసులో మరీ అంత ఇబ్బంది పెట్టకూడదు. వాడు కాస్త మానసిక పరిపక్వత వచ్చేంత వరకు ఈ విషయము ఈ ఆయన ఇంకోపాటు చెప్పాడు, తెలుగు బిడ్డ ఓరి అని తెలుగు మాట్లాడటం సంకోచపడేదో సంగతి ఏమిటిరా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదొచ్చు సకిరించు ఆంధ్రుడా చావెందుకురా అని ఈ కారోజు నారాయణరావు గారు చెప్పారు. మన అమ్మ భాషకు మనం దూరం అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం అది. మానవ జీవన వికాసంలో విద్య పాత్ర కీలకం. భవిష్యత్ తరాలకు సరైన మార్గదర్శనం చెడు ఉపాధ్యాయులు పోషించాల్సిన బాధ్యత క్రియాశీలకం. అందుకే నేను తరచు చెప్తుంటాను, ఎన్ని గూగుళ్ళు వచ్చినా గూగుల్ ఇందాక చెప్పారు కదా రెండు మూడు, అమ్మ జన్మభూమి మాతృభాష, నాలుగవది మాతృదేశం, ఐదవది గురువు. నీకు పదువు చెప్పిన గురువును జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. మొన్న ఒక అబ్బాయి అన్నాడు, సార్ గూగుల్ వచ్చేసింది కదా ఇంకా గురువుతో పనే ఉందని. నేను చెప్పిన గూగుల్లోకి రిపేర్ వస్తే కూడా గురువు కావాలరా, దానికి మనం తెరవాల్సి వస్తుంది. గురువుకి అంత ప్రాధాన్యత ఉందని. అందుకే మన పురాణాల్లో గురువు ద్వారా జరిగే విద్యాదానానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని చెప్పారు. అన్నదానం మహాదానం అని, విద్యాదానం మహత్తరం, అన్నేనా క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్యయా అంటే అన్నదానం గొప్పదే సందేహం లేదు. ఆకలితో ఉన్న కడుపుకు అన్నదానం చేస్తే ఒక పూట కడుపు నిండది, కానీ విద్యాదానం అంతకన్నా గొప్పది. మంచి చదువు చెప్తే అది జీవితాంతం కడుపు నింపుతూనే ఉంటుందని దాని యొక్క అర్థం. అందుకే ఆయన కాంతయ్య అంత పెద్ద మనసుతో అంత దూరదృష్టితో మనందరి కడుపు నింపడానికి ఆ చొరవ తీసుకున్నాడు. ఆ రోజుల్లో అనేక మంది పెద్దలు అనేక పట్టణాల్లో మీరు చూస్తూ ఉంటారు, అనేక మంది పెద్దలు అనేక చోట్ల ఇలా ముందుకొచ్చి తమ ఆస్తిని ఆ రోజుల్లో తమ సంపదను ఈ సమాజంలో విద్యాభ్యున్నతి కోసం వాడు అంత కూడా ఇచ్చాడు. మన సాంప్రదాయ విద్యా విధానంలో గురువుకు అంత ప్రాధాన్యత, తస్మాయ శ్రీ గురవే నమః అను గురువును పాజించుకునే సంస్కృతి మంది. అందుకే రేపటి భవిష్యత్తు అయిన చిన్నారులకు
సరైన మార్గం నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు గురువులకు కూడా ఉంది. గురువులు విద్యార్థులకు రోజువారీ పాఠ్యాంశాలతో పాటు నైతికత కూడిన విద్యాబోధన చేయాల్సి ఉంది. అప్పుడే విద్యార్థుల జీవితంలో వ్యక్తిగత బాధ్యత నిర్వర్తిస్తూనే సమాజ శ్రేయస్సుకు పాటుపడేందుకు సిద్ధపడతాడు. నైతిక విద్య పాఠ్యాంశాల రూపకల్పనలో, బోధనలో నిజాయితీ, దయా, ధైర్యం, త్యాగం, ఆత్మగౌరవం, ధర్మాన్ని పాటించడం, సత్య సంధత, సహకార గుణం, శ్రద్ధ, ప్రమాణాలు నిలబెట్టుకోవడం, సమర్థత, అందరితో మర్యాదగా వ్యవహరించడం మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. వీటిని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా బోధించాలి. విద్యా విధానంలో మోరల్స్ ఉండాలి, విలువలు ఉండాలి, సాంప్రదాయాలు ఉండాలి, సంస్కృతి ఉండాలి. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేడవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ భారతీయ సంస్కృతి మన విద్యా విధానంలో ప్రతిబింబించబడాలా, మన విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. దురదృష్టవశాత్తులో మోరల్ చిన్నప్పుడు మోరల్ సైన్స్ క్లాస్ ఉండేది, ఇప్పుడు సైన్స్ క్లాస్ ఉంది, మోరల్ పోయినట్టు మళ్ళా తిరిగి తెచ్చుకోవాలి. దట్ ఈస్ ద మోరల్ వీ హావ్ టు అండర్స్టాండ్ నౌ. భారతదేశాభివృద్ధి నైతిక విలువల పునరుద్ధరణపైన ఆధారపడి ఉందని బలంగా విశ్వసిస్తాను. అందుకే ఈ రకమైన విద్యా విధానం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను సూచిస్తున్నాను. విశ్వవిద్యాలయ డిగ్రీ స్థాయిలో మానవతా విలువలు, వృత్తిలో నీతి నియమాలు అనే సబ్జెక్టును ప్రవేశపెట్టాయి. జేఎన్టీలో బీటెక్ ద్వితీయ సంవత్సరంలో నైతిక విలువలు అనే విషయాన్ని చేర్చారు. చాలా సంతోషం, చాలా ముదావహం. మరింత విస్తృతంగా ఇలాంటి మార్పులు జరగాలి. అందుకోసం విద్యా వ్యవస్థలో సమీలమైన మార్పులు తేవాలి. యువ మిత్రులారా, పెద్దలారా, ప్రపంచీకరణ నేపథ్యంలో మన ముందు విస్తృత అవకాశాలు కనబడుతున్నాయి. అదే సంఖ్యలో సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. వీ హావ్ నౌ ఎ న్యూ సిచ్యువేషన్ ఆఫ్ ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇఫ్ యూ యూజ్ ఎల్పీజీ ప్రాపర్లీ, యూ కెన్ మూవ్ ఆన్. ఇఫ్ యూ మిస్ హ్యాండిల్ ఇట్, దెన్ ఇట్ విల్ మిస్ ఫైర్. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ప్రపంచీకరణ వల్ల వచ్చిన ఉపయోగాలను అందిపుచ్చుకుంటూ దాంతోపాటు ఆ సవాళ్లకు సమాధానాలు కూడా కనిపెట్టుకునే విధంగా మనం ముందుకు వెళితేనే ముందుకు వెళ్ళగలం. భారతదేశంలో 65% పైగా యువత ఉన్నారు. మన దేశంలో శక్తి సామర్థ్యాలకు కొరవ లేదు. ప్రతి కులంలో పేదవాడికి కూడా ఏదో తెలివి ఉంటుంది. కమరి, కుమరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, నపాడ, ఒక కులం, ఒక వృత్తి, ఒక మతం అని కాదు, అన్ని వృత్తుల వాళ్ళకు కూడా తెలివి ఉంది. ఆ తెలివిని గుర్తించి సానబెట్టి ప్రోత్సహిస్తే ముందుకు వెళ్తారు. అది విద్యా సంస్థలు చేయాల్సిన పని, గురువులు చేయాల్సిన పని, ప్రభుత్వాలు చేయాల్సిన పని. స్కిల్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున మొదలుపెట్టింది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అన్ని చోట్ల ప్రవేశపెట్టాల్సి ఉంది. రాబోయే తరంలో మార్పులకు విద్యార్థులు వారదు, యువర్ చేంజ్ ఏజెంట్స్. అందుకే బాల్యం నుంచే సృజనాత్మకతను అలవర్చుకుని నిత్య నూతన ఆలోచనలతో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్తులో ఎదురయ్యబోయే సమస్యల పరిష్కారానికి ఇప్పటి నుంచి ఆలోచన చేయండి. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో ప్రారంభంలోనే అనవసరంగా కొంతమంది పక్కదారులు పడుతున్నారు. అంత షార్ట్ కట్ మెథడ్స్ అలవాటు అయిపోయినాయి. అంత మన జీవన శైలిలో మార్పు వచ్చింది. చాలామంది అంత లేజీ, ఆ తర్వాత క్రేజీ, లేజీ. ఉదయాన్నే లేయడం అలవాటు తగ్గిపోయింది పిల్లలకి. ఎందుకంటే రాత్రి పూట కొద్దిపోయిన దాకా దాంతో గడుపుతారు. దేంతో సోషల్ మీడియా, టీవీ, ఫోను, సెల్ఫోను అవసరం మీద వాడితే సెల్ ఫోన్గా ఉంటుంది, లేకపోతే ఎక్కువ వాడితే హెల్ ఫోన్గా తయారవుతుంది. హెల్ నరకానికి దారి చూపిస్తుంది. నిద్ర ఉండదు, మానసిక ప్రశాంతి ఉండదు, అశాంతి ఎక్కువైపోతుంది. అందువల్ల మనందరం కూడా పిల్లలు సమయానికి లేయడం, సమయపాలన పాటించడం, కష్టపడి పనిచేయడం, కష్టపడితే నష్టపడేది ఏమీ లేదు. ఇష్టపడి కష్టపడితే నష్టపడేది ఏమీ లేదు. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోండి. కష్టపడితే పైకి పోవచ్చు. ఎవరైనా ఈ దేశంలో పెద్ద అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఉండి కుటుంబ రాజకీయ నేపథ్యం లేకుండా నేను కష్టపడ్డాను. కొంత క్రమశిక్షణతో పొరపాటు వచ్చేదానికి, పైకి వచ్చేదానికి అవకాశం వచ్చింది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా గమ్యం స్థిరంగా ఉండాలా, మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలా, ప్రయత్నంలో రాజీ ఉండకూడదు, అప్పుడే విజయం మన సొంతం అవుతుంది అని చెప్పాడు ఆయన మహానుభావుడు. దీని ఇటువంటి సమాజంలో పెంచుకొనిగుతున్న కుల, మత, లింగ వివక్షకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది. కులము ఒకప్పుడు సామాజిక గుర్తింపు, సేవా కార్యక్రమాలకు వేదికగా ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే చెప్తున్నాను అందరికీ, ప్రజలు ఎంపిక చేసుకునే నాయకులు ఎలాంటి వాళ్ళుగా ఉండాలంటే 4 లక్షణాలు ఉండాలి వాళ్ళకి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్.
ఇవి తప్పించి ఇప్పుడు కొత్తగా షార్ట్ కట్ మెథడ్ కనిపెట్టారు కొంతమంది. క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాంటాక్ట్ కాదు, క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ, ఈ నాలుగు అక్కడక్కడ పొడుచుకుతున్నాయి. వాటికి మనం లోబడి ప్రభావపడ్డాకంటే మన భవిష్యత్తు అన్యాయం అయిపోదు. అందుకని యువత ముఖ్యంగా వీటికి అతీతంగా క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ అండ్ కాంటాక్ట్ పెంచుకోవాలి, డిసిప్లిన్ లైఫ్ అలవాటు చేసుకోవాలి, కష్టపడే తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది, ప్రావీణ్యత సంపాదించాలి. అప్పుడు సవాళ్ళు ఎదుర్కోగలం, ముందుకు వెళ్ళగలం, మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. దాంతోపాటు మనందరం కూడా ఈ దేశంలో మన భాషను మనం ప్రోత్సహించుకోవాలి, ఎందా చెప్పినట్టుగా మన సాంప్రదాయాన్ని మనం ప్రోత్సహించుకోవాలి. అలాగే భాష అలాగే వేష్ విరిపి అప్పుడ ఏక దేశ్ వివిధతామే ఏకత భారత్ కా విశేషత అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. మన వేషం భాష వేరైనా మనమంతా భారతీయులమే. కన్యాకుమారి కాశీ వరకు అటక్ నుంచి కటక్ వరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ సెక్స్ రిలీజియన్ అండ్ రీజియన్ ఇండియా ఇస్ వన్ నేషన్ వన్ పీపుల్ వన్ కంట్రీ అనే భావన మన అందరిలో ఉండాలి. మన దేశం ఆ రోజు నుంచి కూడా మనం నమ్మేది సిద్ధాంతం ఏంటంటే సర్వే జన సుఖిన భవంతు వసుధైక కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబం. అంతటి విశాల దృక్పథం కలిగిన మనం కులం పేరుతో మతం పేరుతో గొడవ పెట్టుకోవడం వివాదాలు పోవడం ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. సామాజిక వివక్షతను పాటించకూడదు. రెండోది లింగ వివక్షతను పాటించకూడదు. మహిళలు ఈ దేశంలో నదులు పేర్లు అన్ని మహిళలే, గంగా కావేరి యమున మహానది నర్మద తపతి ప్రతి ఏ పేరు తీసుకోండి. అలాగే దేవతలు కూడా లక్ష్మి సరస్వతి పార్వతి. అలాగే మన దేశంలో మొదటి నుంచి మన సంస్కృతి గార్గేయి మైత్రేయి ఆ రోజుల్లో వేద కాలంలో వచ్చి వీధులు పంచాయతీల్లో తీర్పులు చెప్పారు, అందరికి మార్గదర్శనం చేసినటువంటి అనేక ఉదాహరణలు మనకు ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు మహిళల పట్ల వివక్షలు ఉండకూడదు. మహిళల పట్ల వివక్ష తొలగించి వాళ్ళు కూడా సమానంగా వాళ్ళకు కూడా అవకాశాలు ఏర్పించే మనస్తత్వం మనకు ఉండాలి. నిర్భయ లాంటి ప్రకటనలు జరగడం మనందరికీ సిగ్గుచోటే. శ్రీరే షేప్ ఆర్ ఎ ఫరాద ఫస్ట్ ఈవెన్ సచ్ థింగ్స్ హ్యాపెనింగ్ హియర్ అండ్ దేర్ బికాజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. మనస్తత్వం మారాలా? మనస్తత్వం మారితే మార్పు వస్తుంది. చట్టంతో మార్పు రాదు. చట్టం వద్దని నేను చెప్పను, చట్టం కావాలా, కానీ చట్టంతో పాటు ఆలోచనలో మార్పు రావాలి. అది చిన్నప్పటి నుంచి మొదలు కావాలి. నేను ఎందుకు నిర్భయ చట్టం అప్పుడు పార్లమెంట్లో చెప్పా, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ నాట్ ఎ బిల్, బిల్ ఈజ్ ఓకే, వాట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ నాట్ ఎ బిల్, పొలిటికల్ విల్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్, దెన్ గో ఫర్ ద కిల్ ఆఫ్ ద సోషల్ ఈవిల్ అని చెప్పాను. ఇది ఒక సామాజిక దురాచారం. వీటికి అతీతంగా యువతను తయారు చేయాలి, యువత తయారు కావాలి, అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సర్వమానవ సౌభృత్వాన్ని సర్వధర్మ సమభావాన్ని పాటిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న మన దేశంలో అక్కడక్కడ అవివక్షను చూసుకోవడం బాధకరం. కొంతమంది మనకు సలహా చెబుతున్నారు ఇలా ఉండాలని. సర్వమత సమధర్మ భావన ఈ భారతీయుల యొక్క జీవన విధానంలో ఉంది. సెక్యులరిజం ఇస్ ఇన్ ద బ్రెడ్ అండ్ ఇన్ ద వీన్స్ అండ్ డిఎన్ఏ ఆఫ్ ఎవరీ ఇండియన్. వి ఫీల్ ప్రౌడ్. మిగతా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలాంటి అవకాశాలు లేవు. మైనారిటీస్ ఆర్ మోర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ ఇండియా దెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ దేశాన్ని చూడమనండి. రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు ప్రధాన న్యాయమూర్తులు ఎయిర్ చీఫ్స్ ఆర్మీ చీఫ్స్ మైనారిటీ చూస్తారు. ఈ దేశం గొప్పతనం ఉంది. అలాంటి సాంప్రదాయం ఉంది, దాన్ని మనం కొనసాగించాల్సి ఉంది. అలాంటి సాంప్రదాయంతో ముందుకు వెళ్లాల్సి ఉంది. యువతంతా కూడా విశాల దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇతరులు మనల్ని వేలిచి చూపించేటిక సలహాలు ఇచ్చేటిక అవకాశం కల్పించకూడదు ఎటువంటి పరిస్థితి కూడా. నేను అది కూడా పార్లమెంట్ కూడా చెప్పాను, మనం ఎవరో బాడీలు మారుతుంటాయా, మీ సంగతి మీరు చూసుకోండి, మా సంగతి మేము చూసుకుంటాం, మాకు శక్తి ఉంది, మేమేం చట్టాలు చేయాలో మీరు చెప్పొద్దు, మీ చట్టాలు మీరు చూసుకోండి అని చెప్పి. వేరే లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో వీఆర్ ది లార్జెస్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సిస్టమ్ అండ్ వీ షుడ్ స్ట్రెంగ్తన్ ఇట్. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచించాలా, ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకోవాలా. ప్రజాస్వామ్యం నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ విధ్వంసం చెప్పే హక్కు ఎవరికి లేదు, వినాశనం కనిపించే హక్కు ఎవరికి లేదు. డిసెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ బట్ నాట్ డిసింటిగ్రేషన్. అది మన అందరం కూడా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. యువత అలాంటి ఆలోచనలో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను ఇవాళ విద్యా సంస్థల్లో ఉన్నాను కాబట్టి ఒక చక్కని ఆదర్శాన్ని పొందించడానికి మానవీయుడి యొక్క జీవితాల గురించి మనం ఆడుకుంటున్నాం కాబట్టి అక్కడక్కడ దేశంలో జరుగుతున్న సంఘటనలు కొన్ని ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. డెమోక్రసీలో అగ్రీ టు డిసగ్రీ, అగ్రీ టు డిసగ్రీ. అసెంబ్లీలో పార్లమెంట్లో కార్పొరేషన్లో నువ్వు నచ్చకపోతే టాక్అవుట్ వాక్అవుట్.
But don't do breakout. Otherwise, you will become hollow. Democracy will become hollow. నేను అడుగుతుంటాం సార్, అదేంటి సార్ మాట్లాడే అవకాశం? మాట్లాడే బాబు, మాట్లాడండి. ఎంత కావాలంటే అది మాట్లాడండి, మంచి మాటలతో మాట్లాడండి. లెట్ ద గవర్నమెంట్ ప్రపోజ్, లెట్ ద అపోజిషన్ అపోజ్, లెట్ ద హౌస్ డిస్పోజ్. దట్ పవర్ షుడ్ బి గివెన్ టు పార్లమెంట్. పార్లమెంట్ కి అవకాశం కల్పించండి అని చెప్పి సమాజాన్ని పట్టి పీడిస్తున్న లెక్క కొన్ని దురాచారాలు వాటిని ప్రకటించాలి. విద్యార్థులు దీంట్లో అత్యంత కీలక భాగస్వామ్యాన్ని గుర్తించాలి. దాంతోపాటు ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనందరం మన జీవనాన్ని ముందుకు తీసుకెళ్లాలి. డెవలప్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ మైండ్. వీఆర్ నాట్ ఇన్ ఫారిన్ రోల్, వీఆర్ ఇన్ అవర్ ఓన్ ఇండిపెండెంట్ కంట్రీ. సో డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్, నాట్ నెగటివ్. సెకండ్, బీ కన్స్ట్రక్టివ్, నాట్ అబ్స్ట్రక్టివ్ ఆర్ డిస్ట్రక్టివ్. నిర్మాణాత్మకంగా ఆలోచించండి, సకారాత్మకంగా స్పందించండి, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళండి. అప్పుడు దేశం ముందుకు వెళ్తుంది. మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. ఎవరినైనా గెలిపించవచ్చు, ఎవరినైనా ఓడించవచ్చు. అందరికి తెలుసు, మీ అందరికి వరంగల్ వాళ్ళకి చెప్పలే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయో. వైట్ గా ఇచ్చేస్తారు పోలింగ్ బూత్ కి. నా ముందు సంగారెడ్డి కూర్చున్నాను, సంగారెడ్డి పెద్ద ఆయన. ఎవరికైనా ప్రధానమంత్రులు కూడా లేదా ముఖ్యమంత్రులు కానీ ఆసక్తి ఉంది ప్రజాస్వామ్యంలో, శాంతియుతంగా మనం. అందుకని మనం ఆ పద్ధతిని గౌరవించుకోవాలా, ఆ పద్ధతిని అతిక్రమించి బయటకు వెళ్ళకూడదు. దాంతోపాటు అపరిమితమైన అద్భుతమైన ఆధ్యాత్మిక విజ్ఞానం మన భారతదేశానికి మన గొప్పతనం. వేదాలు పురాణాలు ఇతిహాసాల్లో అవసరంతో అనంతమైన నిధి దాగి ఉంటుంది. దీని తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైన ఉంది. విజ్ఞులు, భాషా కవిదులు, విద్యావేత్తలు తీసుకోవాలి. ఈ విజ్ఞాన సారాన్ని తెలుసుకునేందుకు మనం సంస్కృతాన్ని సైతం నేర్చుకునేందుకు పాశ్చాత్య దేశాలు సిద్ధం అవుతున్నాయి. సంస్కృతి, బట్ వీఆర్ హెజిటేటింగ్. దీనిపైన కూడా చర్చ జరగాలి. ఆత్మబలంతో భారతదేశానికి మాత్రమే ఉన్న ఆధ్యాత్మిక జ్ఞాన శక్తిని ప్రపంచాన్ని దాంతో ప్రపంచాన్ని జయించవచ్చని స్వామి వివేకానంద చెప్పాడు. ఈ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన చిత్తమే ప్రధానము. శాంతి ఉంటే సౌభాగ్యం వస్తుంది. పీస్ ఈజ్ ద ప్రీ రిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్. దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. అందుకని శాంతియుత సమాజ నిర్మాణం వైపు, ప్రశాంతమైన ఆలోచనల వైపు మనందరం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విదేశ ఆచారాల వ్యామోహం కొట్టుకోకుండా ఉండాలంటే భారత జాతి ఆధ్యాత్మిక సంస్కృతి సంరక్షించుకొని పటిష్టపరచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అందుకే నేను ఈ భాష పైన చెప్పిన అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే భాష, భావం, సంస్కృతి కలిసి ముందుకు పెడుతుంది. ఈ 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్ర విద్యావర్ధిని విద్యా సంస్థల యజమానానికి అభినందనలు తెలుపుతూ ఇంత గొప్ప విద్యా సంస్థలను స్థాపించిన చందా కాంతయ్య గారికి మనందరం కూడా ఎప్పుడూ వారికేం తిరిగి మనం రుణం చెల్లించబడే రుణం చెల్లించే మార్గం ఏం తెలుసా? ఆయన చెప్పి చూపించిన మంచి మార్గంలో ముందుకు వెళ్ళడం. మనం కూడా మన జీవితంలో కొంత ఏదైనా చేయగలిగిన వాళ్ళు చేయడం, సొంత లాభం కొంత మానుకొని దేశాన్ని గురించి సమాజాన్ని గురించి ఆలోచించడం. దేశం అంటే ఏంది? మన చుట్టూ ఉన్నవాళ్ళే దేశం, మన ప్రదేశంలో ఉన్నవాళ్ళే దేశం. భారత మాతకు జై, వందే మాతరం కొందరు గట్టిగా ఆలోచిస్తుంటారు, అరవండి. ఆయన అరవడంతో పాటు భారత మాత పుత్రులైన అందరినీ గౌరవించండి, అందరినీ ఆలింగనం చేసుకోండి. భారత మాతకు జై హో అనే భారత పేరు అనేవారు 130 కరోడ్ ఒక్కొక్క జయ హో. అది దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది రెజల్యూషన్, దట్ స్లోగన్, చాంటింగ్ ఆఫ్ దట్. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ అండ్ వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ హార్మ్ టు ఎనీబడి. చీమకు చక్కెర పెట్టి, చెట్టుకు బొట్టు పెట్టి, పావు పాలు పోసే పవిత్రమైన జాతి మనం. అలాంటి మన తోటి మానవుల పట్ల వివక్ష చూపించడం ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. ఆఖరి ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. మా తాత, నేను చిన్నప్పుడు రైతు కుటుంబంలో పుట్టే కదా, అందుకని మా తాత చిన్నప్పుడు నన్ను సెలవులు వస్తే, సెలవులు అంటే ఊరికి రా అనేవాడు. ఊరికి పోతే ఊరికి రమ్మంది సరదా కోసం కాదురా, పొలానికి పొలం పనులు చేయడం నేర్చుకో అన్నాడు. ఇదేందా సెలవుల్లో కూడా అంటే, అవునరా, మగతాడు మరతాడు కట్టిన మగవాడికి గడుపై నిలబడకూడదు, దిగాల పొలంలో పని నేర్చుకోవాలరా, అదిరా మన సంస్కృతి అని చెప్పాడు. అంత సరే పెద్ద ఆయన కదా, ఆ రోజుల్లో పెద్దవాళ్ళ మాట వినేవాడు, అందరూ గౌరవం కూడా ఉండేది. ఇప్పుడు మనకు తెలుసు ఏం జరుపుకుందాం దాన్ని మనం. అందుకే పెద్దవాళ్ళు గుర్తుచేస్తాం. ఆయన నన్ను ఒక్కొక్క సీజన్ వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు జొన్న చేలు, సజ్జ చేలు, అవి పంట పరిపక్వానికి వచ్చి సెలవులప్పుడు చుంటి ఆడికి పోయి ఆ వరిచేరాడు తీసుకొని దాన్ని దాంట్లో ఒక మంచి కట్టి ఆ మంచి ఎక్కి
దాంట్లో ఒక రాయి పెట్టుకుని వర్షాలు ఇక్కడ తిప్పుతా ఉండేది. ఎందుకంటే పక్షులు వస్తే ఆ పక్షులు వచ్చి తినకుండా ఈ రాళ్ళతో కొడతా అని భయంతో వెళ్ళిపోతుండే. సరే మంచిది. ఆ తర్వాత పంట కోతకొచ్చి పంటకి ఇంటి తెచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వరి కంకులు కొన్ని జొన్న కంకులు కొన్ని సజ్జ కంకులు కొన్ని అట్లే తీసుకురా కంకులు కంకులుగా అనేవాడు. ఏంటంటే ఆ కంకులు తెచ్చి ఇంటి ముందు పంచ ఉండేది, తాటాక పంచలు ఉండేది. ఆ పంచ ముందు ఏలాడు తీయమనేవాడు. దేనికి అయ్యా అని అడిగా. ఏలాడు తీయమే ముందు అన్నాడు. సరే ఏలాడు తీసాను. దేనికన్నా పంట ఇంటికి వచ్చింది కదా ఆ కంకులు పైన ఏలాడు తీస్తే పక్షులు వచ్చి తింటాయరా అందుకని వేలాడు తీయన్నాడు. నేను అదేం పెద్ద ఆయన అప్పుడేమో పొలానికి పోయి మంచి పోయిన ఎక్కి ఒడిశాలు తీసుకొని రాయేసిన వాటి తరం వంటివి. ఇప్పుడేమో మన కట్టి వాటి రమణంలో ఏంటంటే రే అప్పుడు ఆ పంట పండిందా లేదా పరిపక్వం ఉందా లేదని పక్షులు తెలవదు. అందుకని వచ్చే పంట తెలబడతాయి వాటికి తినేది వాటికి లేదు నీకు లేదు అందుకని వాటి తరం అన్నా. ఇప్పుడు పంట పండింది నీ ఇంటికి వచ్చింది నువ్వు సంతోషంగా ఉన్నావు వాటిని కూడా సంతోషంగా ఉంచడం మన ధర్మం మన కర్తవ్యం రా అందుకని దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ ద ట్రెడిషన్ సెట్ బై శ్రీ చందా కాంతయ్య దట్ ఈస్ ద ట్రెడిషన్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ ఫాలో మనందరికి కూడా అదే ఆలోచన చేయాలి పక్క వాళ్ళ గురించి ఆలోచించాలి షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ దీన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కొనసాగించాలని చెప్పిన సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఈరోజు నేను మీ నగరానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాకు స్వాగతం పలికిన పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అలాగే మాజీ శాసనసభ్యులు సమాజంలో వివిధ రంగాలకు చెందిన వాళ్ళందరూ పెద్దలు కూడా చాలా పెద్ద ఎత్తున మీ నగరం నుంచి కదిలి వచ్చారు. దాని ఏమిటంటే సందా కాంతయ్య గారు చేసిన గొప్ప పని మీద మీ అందరికి ఎంత ప్రేమ ఉందో ఎంత సంస్కారయుతంగా మీరు దాన్ని గౌరవిస్తున్నారో దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ ఈ విద్యా సంస్థ మరింత అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని వారిని చూపించిన బాటలో మరింత మంది ముందుకు నడవాలని చెప్పి కోరుతూ అందరికీ ఈ యొక్క ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విధులు సెలవు తీసుకుంటాను. నమస్కారం. జయ హింద్.